భార్య చేయవలసిన మంచి పనులు ఏంటంటే అవి ఎలా ఉండాలి అనే విషయం తెలుసుకుందాం. ఇప్పుడు అవేంటో ఒక్కసారి చూద్దాం. భర్తను అందరి ముందు అవమానించకూడదు. భర్త ఎదుట ఉండగా పరపురుషులతో నవ్వుతూ మాట్లాడటం చేయకూడదు. భర్తను వదిలి గ్రామంలోని మిగిలిన పురుషులతో బయటకు వెళ్లకూడదు. భర్త కష్టపడి ఇచ్చిన సొమ్మును దుర్వినియోగం చేయకూడదు. భర్త మాటకు ఎదురు సమాధానం చెప్పకూడదు. అలాగే భర్తతో తప్ప ఇతర పురుషులతో ఏ పనులు చేయించుకోకూడదు. భర్తకు ఆరోగ్యాన్ని ఇచ్చే వంటలు చేయాలి. ఎందుకంటే భర్త అనారోగ్యంతో ఉంటే కుటుంబానికే కదా కష్టాలు వచ్చేవి. భర్తతో ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. భర్తతో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండాలి. భర్తను విడిచి శుభకార్యాలకు వెళ్లకూడదు. భర్త యొక్క రహస్యాలను ఎవరికీ చెప్పకూడదు. భర్త భార్య వలన కంటతడి పెడితే ఆ భార్య విఫలమైనట్లే ఆమె భార్యగా కూడా పనికిరాదు. భర్తతో పొగరుగా మరియు అహంకారంతో ఆధిపత్యం చాలా ఇస్తే కుటుంబంలో కష్టాలు మొదలవ్వక తప్పదు. వారిని చూసి సమాజం నవ్వుకోక తప్పదు. భార్య భర్త తరపు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు గౌరవంగా చూడాలి. పొరపాటున వారు ఒక మాట అన్నవారిని తిట్టకూడదు. సహనం వహించాలి. వారి సంసారంలో జరిగిన గొడవలు కాని మనస్వర్ధలను కాని బంధువులతో మరియు ఎదుటివారితో ఎప్పుడూ చెప్పకూడదు.